पैरामीडिया अमर वेलकम्स सीनियर जर्नलिस्ट जकीर. नमस्ते सर. नमस्ते. हुजूराबाद एलक्षन संबंधी नोटिफिकेशन चूसा अच्छे इप्ड वरकू बरी लेने प्रमुख पार्टी दीकटे कांग्रेस पार्टी के पीसीसी अध्यक्ष पदवी रेवंत गारेपटन तरह అనేక సభలు కావచ్చు లేదంటే సమావేశాలు కావచ్చు లేదంటే సీనియర్లు బుజ్జగించే పనులు కావచ్చు చాలా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు అక్కడ క్యాండిడేట్ని కావచ్చు లేదంటే అసలు అక్కడ ప్రచారాన్ని కావచ్చు ఇప్పటి వరకు ఆయన నిర్వహించినటువంటి సభల్లో కూడా ఎక్కడా హుజూరాబాద్ ప్రస్తావన లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు ఇప్పుడు నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా అక్కడ క్యాండిడేట్ నిలబెట్టే పరిస్థితి అంటారా? అసలు కాంగ్రెస్కి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ పార్టీలో ఒక ఊపు, ఆ పార్టీకి జవసత్వాలు వచ్చిన మాటని ఎవరు కాదనలేరు. ఇది ఫ్యాక్ట్. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతుంది, జరిగే అవకాశం ఉంది. ఏదో ఒకరోజు నవంబర్ లోపు జరుగుతుందని జూన్లోనే తెలుసు. ఆయన రాజీనామా చేసినప్పుడు ఉప ఎన్నిక వస్తుందనే విషయం కాంగ్రెస్కి తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. అవును. అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా కూడా, అంటే రేవంత్ రెడ్డి పీసీసీ పెట్టి అయిన తర్వాత కూడా దానికి సంబంధించిన ముగ్గురు నలుగురిని ఇన్ఛార్జెస్గా పెట్టారు, అభ్యర్థి ఎంపికలో కూడా వాళ్ళని చూడమని చెప్పాడు. వాళ్ళు ఏదో కొంత కసరత్తు చేసినట్టుగా కూడా మనకు తెలిసింది. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన, అదే కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ అనే పేరు వచ్చింది. తర్వాత కొండ సురేఖ మాజీ మంత్రి పేరు వచ్చింది. ఒక దశలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ పేరు వచ్చింది, బికాస్ మాదిగ కమ్యూనిటీ అని. ఇట్లా ఏవో కొన్ని పేర్లు అయితే వచ్చాయి. బట్ ఇప్పటిదాకా కూడా అక్కడ రేవంత్ రెడ్డి కాలు పెట్టకపోవడం, కనీసం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించకపోయినా కూడా పార్టీ పరంగా అక్కడ యాక్టివిటీ ఏమీ చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు హుజూరాబాద్ తెలంగాణలో 119 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం, అదేం ఆంధ్రప్రదేశ్లో లేదు, తమిళనాడులో లేదు. మరి హుజూరాబాద్ కూడా పోటీలు అయితే ఉండాలి కదా, గెలుపోటములు తర్వాత విషయం. ఇప్పుడు యుద్ధం చేయకుండానే చేతులు ఎత్తేస్తామా అని ఎంపీ టార్గెట్ హుజూరాబాద్ కాదు, నా టార్గెట్ సీఎం పీఠం అని చెప్పి దాని మీద కూర్చున్నాడు అంటారా? నో, సీఎం పీఠం ఎట్లొస్తుందండి? సీఎం పీఠం రావాలంటే 60 పైన రావాలి. అంటే పాత 10 జిల్లాల్లో కనీసం జిల్లా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు పాత 10 జిల్లాల్లో జిల్లాకు ఒక 6 వస్తాయి కదా, 60 వచ్చాయి. ఏ జిల్లాలో 6 వచ్చేటట్టున్నాయి కాంగ్రెస్కి? వాళ్ళు అధికారంలోకి ఎట్లా వస్తారు? అధికారంలోకి రావడం అనేది చాలా దూరం సంగతి అండి, వస్తుందా రాదా అని వేరే విషయం. టీఆర్ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత వచ్చి, ఒక తుఫానులాగా ఆ వ్యతిరేకత వచ్చి ఇక ఆయన పట్ల విసుకొచ్చింది. మా కేసీఆర్ వద్దు మొర్రో అంటే తప్ప ప్రజలు ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీని చూడరు. ఇది ఫ్యాక్ట్. ఓకే. అయితే హుజూరాబాద్ సంబంధించిన విషయంలో ఎందుకో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మీనమేషాలు లెక్క పెడుతున్నది అన్నట్టుగా మనకు అర్థమవుతూనే ఉంది. ఇది అల్టిమేట్గా కాంగ్రెస్కే డ్యామేజ్ ఇది. అయితే కాంగ్రెస్కు సంబంధించి రేవంత్ రెడ్డి కానీ ఇంకా కొంతమంది కానీ ఏం ఆలోచిస్తున్నారని నేను అర్థం చేసుకుంటున్నానంటే, అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ పెడతారు, డిపాట్ రాదు, ఇది కూడా ఫ్యాక్ట్. పెట్టి ప్రచారం చేయాలి, రేవంత్ రెడ్డి వెళ్లాల్సి ఉంటుంది పీసీసీ ప్రెసిడెంట్గా, ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా వెళ్తారు కావచ్చు. ఏం ప్రచారం చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, అదొక సమస్య. ఇప్పుడు వాళ్ళకేమో టీఆర్ఎస్ ఓడిపోవాలని ఉంటుంది, అట్లానే ఈటల రాజేందర్కు సపోర్ట్ చేయలేరు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి, సో బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉన్నట్టుగా రెండు కుమ్మక్కై పనిచేస్తున్నాయని ఒకవైపు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ విధమైన ప్రచారాన్ని, అంటే ఆ ప్రచారానికి సంబంధించి ఎజెండా ఏముంటుంది, ఎవరిని టార్గెట్ చేయాలి, వాళ్ళకి అక్కడ ఆ రెండింటిలో వాళ్ళ మెయిన్ విలన్ ఎవరు, ప్రధాన శత్రువు ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు, టీఆర్ఎస్ ఈటల రాజేందర. ఇప్పుడు నేషనల్ వైడ్గా బీజేపీతో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతోంది, సో దాంట్లో భాగమే కదా హుజూరాబాద్ కూడా. సో బీజేపీని కౌంటర్ చేయాలి, ఇటు టీఆర్ఎస్ను కౌంటర్ చేయాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏదో డైలమాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లాగూ గెలవమనే ఒక మైండ్ సెట్లోకి ఫస్టే వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే. అందువల్ల వాళ్ళు ఏంటంటే డిలే చేస్తూ వస్తున్నారు, అభ్యర్థి విషయంలో డిలే చేస్తూ వస్తున్నారు, క్యాంపెయిన్ విషయంలో కూడా డిలే చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 2018 60,000 వచ్చాయి. సరే, అక్కడ కౌశిక్ రెడ్డి అనే క్యాండిడేట్ పోటీ చేశాడు, ఓడిపోయాడు, ఆ తర్వాత ఆయన మళ్ళీ టీఆర్ఎస్ చేరిపోయాడు. సో క్యాండిడేట్ లేకపోవడం లోకల్గా ఒక సమస్య,
పెడితే కూడా డిఫాల్ట్ రావనే ఆల్రెడీ వీళ్ళు నిర్ధారించుకోవడం ఈ పరిణామాలు జరుగుతుంది సార్. అక్టోబర్ ఒకటికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వస్తాడని వార్తలు వస్తున్నాయి. సో ఆ తర్వాత అభ్యర్థి అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది, పోటీ చేస్తుండొచ్చు, బట్ డిపెండ్ వచ్చే అవకాశాలు ఎక్కడ లేవు. ఇప్పుడు అక్కడ పోటీ జరుగుతుంది డైరెక్ట్ ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్, కేసీఆర్ లేదా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, మనం ఎట్లయినా దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. సో కాంగ్రెస్ నామినల్గా ఉంది, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేశాడు, యుద్ధంలో అసలు పోరాడకుండా చేతులు తీయడం ఏమిటి అని రేవంత్ రెడ్డిని ఆయన క్వశ్చన్ చేశాడు. దానికి రేవంత్ రెడ్డి వైపు నుంచి జవాబు వచ్చినట్టయితే నేను చూడలేదు మరి. సో అందువల్ల గెలుస్తామా ఓడిపోతామా అనే వేరే విషయం. నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు, రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అని క్లెయిమ్ చేస్తున్నప్పుడు హుజూరాబాద్లో కూడా పోటీ చేసే సత్తా చూపాలి. నీకు 10,000 ఓట్లు వస్తాయా 20,000 ఓట్లు వస్తాయా అది వేరే విషయం. సెకండరీ క్యాంపెయిన్ జరిపి మేము కూడా ఉన్నాము మార్కెట్లో, రాజకీయాల్లో ఉన్నాము అని చెప్పడానికైనా పోటీ చేయాలి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి వైపు నుంచి లోపం ఉందా లేకపోతే ఆయన ఇంకేమైనా ఆలోచిస్తున్నాడా, నేను చెప్పాను కదా ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, క్యాంపెయిన్ ఎట్లా ఉండాలి, ఇది చాలా చిక్కులతో ఉంది కాంగ్రెస్ పార్టీకి అక్కడ. ఓకే, సో అందువల్ల బహుశా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డైలమాలో ఉన్నట్టుగానే మనం అనుకోవాలి. చూద్దాం జకీర్ గారు, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అయినా ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు రియాక్ట్ అయ్యి క్యాండిడేట్ ప్రకటిస్తారా లేదా అని ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.